नमस्ते ट्रिबल वन न्यूज़ की स्वागतम నిజాయితే మా ఆయుధం. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ ని సందర్శించారు. ఆదోని పట్టణ ప్రజలకు నీటి సమస్య లేకుండా ఎస్ఎస్ ట్యాంకు కు కొత్త మోటార్ ద్వారా నీటి పంపింగ్ చేయడం జరిగిందని, ఫిబ్రవరి 18వ తేదీ నుండి నీటి పంపింగ్ చేయడం వలన ఎస్ఎస్ ట్యాంక్ నీరు పూర్తిగా నిండిందని, 2 రోజులకు ఒకసారి నీరు వదులుతారని, కావున 5 నెలల వరకు నీటి సమస్య ఉండదు, ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు నీటి సమస్య ఉండదని ఎమ్మెల్యే చెప్పారు. మున్సిపల్ అధికారులు కూడా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, ఇంకా ఎక్కడైనా నీటి సమస్య ఉంటే వారికి కూడా వాటర్ ట్యాంక్ ద్వారా సమస్యలు తీరుస్తామని మా అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా కొత్త మోటార్లు ఏర్పాటు చేసామంటే పరిస్థితి వచ్చింది. గతంలో అయితే 100 రోజులకి ట్యాంకర్ నిండే పరిస్థితి. ఈరోజు కొత్త మోటార్లు ఏర్పాటు చేసి దాని ద్వారా పంపింగ్ చేస్తా ఉన్నాం కాబట్టి 30 రోజులు మిగతా. లాస్ట్ మంత్ 10వ తారీఖున స్టార్ట్ చేసాం. ఫిబ్రవరి ఎయిటీన్త్ స్టార్ట్ చేస్తే ఇప్పటికి 30 ఏప్రిల్ 5 గత పూర్తి స్థాయిలో నీళ్లు ఫుల్ఫిల్ అవుతా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సంతోషంగా ఉంది. ఏదన్నా దాదాపుగా అంటే డే బై డే ఇడిస్తే లేకపోతే ఇంకో రకంగా ఆలోచన చేసినా కూడా అంటే మామూలు 3 డేస్ 4 డేస్ కొత్తరుస్తుంది కాబట్టి 5 నెలల వరకు వాటిని వినియోగించుకోవచ్చని చెప్పేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా బాగా చర్య తీసుకుంటున్నారు. ఏ ఇబ్బంది ఉండదు. ఏదో కొంతమంది ఊహించుకున్న విధంగా ఏం లేదు. ఇచ్చిన మాట ప్రకారంగానే మేము కూడా పిచ్చింగ్ కంప్లీట్ చేసి ఈరోజు వాటర్ నింపడం జరుగుతూ ఉంది. మేము ఉన్నంత వరకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ఎందుకంటే అధికారులు కూడా పనిచేయాలంటే ఎమ్మెల్యే సపోర్ట్ ఉండాలి. వాళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తా ఉన్నాం, చేస్తారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సమస్య అనేది ఇది 150 రోజు రోజు ఇడిస్తే 150 రోజులు సరిపోతుంది. మామూలు డే 2 డేస్ 3 డేస్ పెడతాం కాబట్టి మామూలుగా 5 నెలల 6 నెలల వరకు పెంచడానికి అవకాశం ఉంది. ఇబ్బంది లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. అధికారులు కృషి చాలా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. నింపడం జరిగింది. దాదాపు 5 నెలల పాటు సమ్మర్లో ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సప్లై ఆదోని మున్సిపాలిటీలో ఎవరికి ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా అన్సర్వ్డ్ ఏరియాస్ ఉన్నా సరే వాటికి కూడా నేను ట్యాంకర్ల ద్వారా మొత్తం అంతా సప్లై చేస్తాము. సమ్మర్లో తాగునీటి సమస్య ఆదోని పట్టకుండా ఏ ప్రశ్నకి రాకుండా తగిన విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను. అర్జీ చేసిన మున్సిపల్ కమిషనర్.